అది ఒక పార్టీకి అనుకూలం ఉండొచ్చు, ఇంకో పార్టీ వ్యతిరేకం ఉండొచ్చు. ఇద్దరికీ అనుకూలంగా చెప్పలేను కదా, ఎవరో ఒకరికి. మొత్తం ప్రధానంగా మూడు పార్టీలు ప్రధానంగా అంటే పోటాపోటీలో ఉన్నాయి మూడు పార్టీలు. అలాగే ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ప్రధానంగా మూడు పార్టీలే ఎక్కువగా అంటే 90% పైగా జనాభా ఆ మూడు 90-95% జనాభా ఆ మూడు పార్టీలకే ఓటు వేశారు. సో అందుకని వాళ్ళలో ఒకరే విజేత అవుతారు, మిగతా వాళ్ళు ప్రతిపక్ష పార్టీయో లేదా ప్రతిపక్ష పదవి సాగించాల్సి. కాబట్టి అభివృద్ధిలో పాలకపక్షం ప్రతిపక్షం కలిసి వెళ్ళాలన్నదే మా యొక్క భావన. అందుకని నేను చెప్పబోయే ఆ ఫలితాలు అది రాజకీయ కోణంలో కాకుండా కేవలం ఒక సైంటిఫిక్గా నా ఇంట్రెస్ట్తో చేసిన భావనగానే పరిశీలించాలని చెప్పి నేను కోరుకుంటూ, పూర్తి వివరాలు రేపు చెప్తాను. కానీ ఇవాళ ఎందుకంటే యావత్ రాష్ట్రం కూడా ఎట్లా 24 అవర్స్లో చూస్తున్నారు కాబట్టి ఒకటే విషయం చెప్తాను మీకు. తెలంగాణలో ప్రజలు ఎందుకంటే అక్కడ అధిక బడ్జెట్ ఉంది, అక్కడ 40% జనాభా 60% జనాభా వచ్చింది, ఫైనాన్షియల్గా ఇబ్బంది లేని ప్రాంతం కాబట్టి వాళ్ళు కారు ప్రయాణాన్ని కోరుకున్నారు. అలాగే ఇక్కడ ప్రజలు లోటు బడ్జెట్ ప్రాంతం, ఇక్కడంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇక్కడంతా కూడా వారు వారికున్న పరిస్థితుల్లో సైకిలే మార్గం అయిపోయింది వాళ్ళకి ఇక్కడ. సో ఆ విధంగా ఇరు ప్రాంత ప్రజలు కూడా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారికి కావాల్సిన వాహనాన్ని ఎక్కేశారు. అలాగే ఫలితాలు కరెక్ట్గా ఎలా ఉంటాయన్నది రేపు సాయంత్రం 6 తర్వాత చెప్పాలి కాబట్టి రేపు సాయంత్రం 6 గంటలకి తిరుపతిలో ప్రత్యక్షంగా రెండు ప్రాంతాల్లో ఏ పార్టీలకి ఎన్ని పార్లమెంట్ సీట్లు అసెంబ్లీ సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్తాను. మీ ద్వారా ఒకటే మళ్ళీ చెప్తున్నాను, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీలో చేరబోవటం లేదు. కేవలం వచ్చే పాలకులు ప్రజల కలలని సాకారం చేసి వాళ్ళ కన్న కళలన్నీ కూడా సార్థకం చేసే పాలకులు రావాలి. కేవలం పాలకులే కాకుండా పాలకమైన ప్రతిపక్షమైన ఇద్దరికీ పాత్ర ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో ఎన్ని పోరాటాలు చేసినా ఆ తర్వాత కలిసికట్టుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద కానీ రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి సంక్షేమం మీద కూడా కలిసికట్టుగా వెళ్ళి రాష్ట్ర ప్రజలు సంతోషంగా అభివృద్ధి సంక్షేమం చక్కగా జరిగే విధంగా ముందుకు సాగిపోతారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. Subscribe us and press the bell icon for more interesting updates.